तिरुपति रूरल चेर्लोपल्ली पंचायती ताटी तोपु नंदु प्रभुत्वं आध्वर्यंलो जरुगुतुन्न डीडीजीकेवाई साक्ष्यं कोचिंग सेंटर्लो ओ युवकुडु अनुमानास्पद स्थितिलो मृति चेंदिते तम ट्रस्ट अयिन राजराजेश्वरी अम्मवारी चारिटेबल ट्रस्ट हास्टल नंदु आ युवकुडु आत्महत्य चेसुकुन्नाडनी मीडियालो तप्पुगा प्रसारमैंदनी ई वार्तल्लो एंतमात्रमु निजं लेदनी ఐటీఐ ఇన్ఛార్జ్ వి సాంబశివరావు తెలిపారు. దీనిపై హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని ఆయన భరోసా ఇచ్చారు. దళితుడి హత్యన ఆత్మహత్య అనే దీని మీద 6వ తారీఖు పేపర్లో అన్ని ప్రముఖ పేపర్లలో హత్యన ఆత్మహత్య అని చెప్పి రావడం జరిగింది. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగినది కేవలం సాక్ష్యం అనే ట్రైనింగ్ సెంటర్లో మాత్రమే. దాని కింద ఉన్నటువంటి రాజరాజేశ్వరి ఐటీఐ దానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ అన్ని పేపర్లు రాజరాజేశ్వరి ఐటీఐలో మాత్రమే జరిగింది అనేసి ఇవ్వడం జరిగింది విత్ ఫొటోస్తో సహా. కానీ దీని మీద మేము విచారణ ఖండించే తీవ్రంగా ఖండిస్తాము. కానీ ఈ యొక్క దీనివల్ల మా ప్రీవియస్ కప్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసి ఈరోజు ఏం సార్ మీ ఇన్స్టిట్యూట్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అనేసి అనేది చాలా తప్పుగా ప్రచారిస్తున్నారు. సో ఇటువంటిది మా ఇన్స్టిట్యూట్లో ఎక్కడా జరగలేదండి. ఇది కేవలం జరిగింది సాక్ష్యం ఇన్స్టిట్యూట్లో, అది కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలో జరిగింది. సో దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని గమనించాల్సిన కోరుతాను. కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన తీవ్రంగా ఖండిస్తాను. సార్ సాక్ష్యం దీనికి ఇన్ఛార్జ్ ఎవరు సార్? దీనికి వాళ్ళు ఓన్ ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళు ఎవరైతే నియమించబడతారో వాళ్ళు ఇన్ఛార్జ్గా వాళ్ళే ఉంటారు. ఏది డీడీయూ జీకేవైయా? అవునండి, డీడీయూ జీకేవై అనేది ఒక ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. సో దానికి కాను సాక్ష్యం అనే ట్రైనింగ్ సెంటర్ పిఐఏ అంటారు. సో దానికి వాళ్ళ సొంత ఇన్ఛార్జ్ ఉంటారు. సార్ ఎవరెవరు ఉంటారు? సార్ ఇన్ఛార్జ్ వాళ్ళ సాక్ష్యం వరకే ఇన్ఛార్జ్ ఉంటారు. నెక్స్ట్ పై అధికారి అంటే జిల్లా సమక్షం, జిల్లా దృష్టిలో ఇన్ఛార్జ్ ఉంటారు. అధికారి ఎవరు? అధికారి జేడీఎం గారు ఉంటారు. జేడీఎం గారు దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారు సార్? వాళ్ళు మేము దీనికి ఆల్రెడీ తగిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆల్రెడీ ప్రెస్ రిపోర్ట్ ఇవాళ రాంగ్ వచ్చిందని కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తగిన పరువు నష్ట దావం కూడా వేయడం జరుగుతుంది. ఓకే సార్.